Friends, welcome to EAH Times. Friends, iroju mi andariki video lo ippude vachinatuvanti oka breaking news update gurinchi cheppadanike ee oka video ne cheyadam ante jarugutundandi. So aa breaking news update endante manaku AP lo dwakra mudo vartha runamaafiki sambandhichi so manaku ఈ తేదీనైతే డబ్బులైతే జమ చేయబోతున్నారు. అయితే మహిళలందరూ తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకి ఈ రెండు అయితే చేసుకోవాలి. అలాగే మిగిలిన డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆర్పీలకు. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అతివల ఆసరాకు కసరత్తు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మూడో విడత రుణమాఫీకి సంబంధించి అమలుకు యంత్రాంగం చర్యలు, బొండపల్లి మండలంలో స్వయం సహాయక సభ్యుల నుండి బయోమెట్రిక్ ముద్ర తీసుకుంటున్న వెలుగు సిబ్బంది. అయితే ఇక్కడ మనకు విజయనగరం మయూరి కుడలి ఇక్కడ డ్వాక్రా మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి తీసుకున్న బ్యాంకు లింకేజ్ రుణాలను వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండేళ్లలో రెండు విడతలకు సంబంధించి మనకు కొంత జమ చేయగా ఇప్పుడు మూడో విడతకు సంబంధించి మరికొంత ఇచ్చేందుకు చర్యలైతే ప్రారంభించింది. జనవరి తొలి వారంలో జమ చేసేందుకు ఇక్కడ వెలుగు అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీలోపు సభ్యుల వివరాలను పంపాలని చెప్పేసి ప్రభుత్వం జిల్లాలకు ఉత్తర్వులు అయితే పంపింది. ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్నైతే అందుబాటులోకి అయితే తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అప్పట్లో మనకు 31,070 సంఘాలు, వాటిలో 358,108 మంది సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా 854 కోట్ల రూపాయల రుణాలైతే పొందారు. ఆసరా పథకంలో భాగంగా అందించే రుణమాఫీ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో 4 విడతల్లో జమ చేయాలని చెప్పేసి భావించారు. ఆ మేరకు బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి జమ చేశారు. కొన్ని చోట్ల ఆ మొత్తంతో బ్యాంకులు పాత రుణానికి జమ చేసుకోవడంతో సంఘాల్లోని సభ్యుల వారీగా ఇచ్చేందుకు వివరాలైతే సేకరిస్తున్నారు. డిఆర్డీఏ వెలుగు సిబ్బంది గ్రామాలకు వెళ్ళి యాప్లో అయితే సభ్యుల యొక్క వివరాలు నమోదైతే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు బయోమెట్రిక్ ముఖ్యంగా తీసుకుంటారండి. రుణమాఫీ సాయం జమ చేసేందుకు గతంలో సామాజిక వర్గాల వారీగా సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా సంఖ్యలు మాత్రమే తీసుకున్నారు. ఈ ఏడాదిలో పలువురు అనారోగ్య సమస్యలతో మరణించడము, కొందరు 2-3 సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు అధికారులైతే గుర్తించారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించేందుకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్న సభ్యుల నుండి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి వేలిముద్రలు వేస్తున్నారు. చనిపోయిన సభ్యురాలి తరపున నామినీ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సో ఇక్కడ త్వరితగిన ప్రక్రియ ఆసరా పథకం మూడవ విడతకు అమల్లో భాగంగా లబ్ధిదారుల వివరాలు తప్పుడు లేకుండా నమోదు చేయాలని చెప్పేసి బయోమెట్రిక్ త్వరగా తీసుకోవాలని చెప్పేసి సిబ్బందికి ఆదేశించాము. వెలుగు సిసి, వివోఏలు అలాగే ఏపీఎం ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నాము. అర్హులందరికీ వర్తిస్తుంది. చనిపోయిన సభ్యులకు నామినీ వివరాలు సేకరిస్తున్నాము. కొత్త ఏడాదిలో డబ్బులు జమ చేయనున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనకు ఏపీలో డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి తప్పనిసరిగా ఇవైతే మీ ఇళ్లకు వచ్చి తీసుకుంటారండి ఆర్పీలు. అలాగే మనకేంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు మాత్రం ఇవి మాత్రం మిస్ చేసుకోకండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అంటే మీకు ఏ బ్యాంకు సంబంధించిన అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఎన్పిసిఏతో మీ యొక్క బ్యాంక్ అనేది లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి ముందుగా. ఒకవేళ ఎన్పిసిఏతో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోతే మాత్రం మీకు డబ్బులు విడుదల చేసిన తర్వాత పడడం చాలా వరకు కష్టమవుతుంది. సో తప్పనిసరిగా ఎన్పిసిఏతో లింక్ చేసుకోండి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో మీరు లింకప్ చేసుకున్నారు లేదా చెక్ చేసుకోండి. ఆధార్తో లింకప్ చేసుకోకపోతే అది కూడా మీరు బ్యాంకుకు వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంకుకి లింక్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి లింకప్ అయితే చేసుకోండి. సో ఇవి మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే ఈ డ్వాక్రా మూడో విడత రుణమాఫీ సమస్య డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకుండా నెగ్లెక్షన్ వహిస్తే కనుక మీకు డబ్బులు పడకపోవడము, సో మళ్ళీ మీరు ఇబ్బందులు పడడం ఇలాంటివి ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.